మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్లి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి పొని అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా లేదు తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు ఇది నిజం కాదా పిటాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డిసిఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్లి పరామర్శించలేదు ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అన్న అంత చిన్న చూప ఏ వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఇక హిందూపూర్లో అత్తా కొడళ్ళపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి ఆ బాధ్యత లేదా ఒక్కసారైనా వెళ్ళారా పరామర్శించారా సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు బాలికలు ఆడపిల్లలు మహిళలు సమిధలైపోతున్నారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు